ఇవలా దుఃఖం ఉన్నవాడికి ఆకలి అనుభవించిన వాడికి అణచివేత కూరేవాడికి కావాల్సింది అధికారం గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి కావాలనుకోండి, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్న వాళ్ళకు, పెద్ద పెద్ద బంగ్లాలో ఉన్న వాళ్ళకు, వాళ్ళని వాళ్ళు చూసుకునే శక్తి ఉంటుంది. వాళ్ళు వాళ్ళ కుటుంబాలనే కాకుండా వాళ్ళ బంధువులను చూసే శక్తి ఉంటుంది. కానీ వీళ్ళకు మాత్రం ఎవరు ఉండరు. వీళ్ళకు అండగా ఉండవలసింది, ఆదుకోవాల్సింది ప్రభుత్వమే. ప్రభుత్వమే వాళ్ళ కోసమే. నా అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు ఆయన ఒక AK-47 లాంటి గొప్ప అధికారం ఇచ్చిండు. ఇవాళ అంతస్తులు ఉన్నా, హోదాలున్నా, సామాజికంగా పెద్దగా ఉన్నప్పటికీ కూడా 1,000 కోట్ల బంగ్లాలో ఉన్నవాడికైనా ఒకటే ఓటు హక్కిచ్చిండు. నా గుడిసెల్లో ఉన్నవాడికైనా, నా మూసీ నది పక్క పండు ఉండేటువంటి గుడిసెల్లో ఉన్న వాళ్ళకు కూడా ఒకటే ఓటు హక్కిచ్చిండు. ఇవాళ ఎంత పెద్దోడైనా, ఇవాళ ఎంపీ కావచ్చు కాక, ఎమ్మెల్యే కావచ్చు కాక, 1,000 కోట్ల రూపాయల సంపదకు గొప్పోడు కావచ్చు కాక, కానీ నా మూసీ నది పక్క పండుడే గుడిసె కాడికి వచ్చి దండం పెట్టి మాత్రం ఓటడుకునేటువంటి భాగ్యాన్ని నా అంబేద్కర్ ఇచ్చింది. ఇవాళ నా అంబేద్కర్ అది ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పి, ఈ దేశంలో సృష్టించబడే సంపద ఇవాళ ఆకలికి పరిష్కారం చెప్పాలని చెప్పాడు. అణచివేత గురయ్యే వాళ్ళు కనిపించిన అమ్మా నాన్నకు అన్నం పెట్టలేక, కన్న బిడ్డలకు కూడా మంచి బట్టలు కుట్టించలేక, వాళ్ళకు అన్నం పెట్టలేక, అన్నమో రామచంద్ర అని చెప్పి కుటుంబాలే విషం తాగి చచ్చిపోతున్నటువంటి సందర్భం ఏదో, అలాంటి వాళ్ళు ఆదుకునేటువంటి మెరిట్ కావాలి. వాళ్ళ గురించి పట్టించుకునే ఆలోచించుకునేటువంటి నాయకులు కావాలని చెప్పిండు అంబేద్కర్. రాజ్యాంగాన్ని ఇస్తున్నా, ఇది గొప్పదే కావచ్చు కాక, కానీ ఇది ఎవరి చేతిలో ఉంటే వాళ్ళకే ఓడిగం చేసే అధిక అవకాశం ఉంటుందని చెప్పినటువంటి మానేడు అంబేద్కర్. అందుకనే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అటునే ఉంది. దాని సాక్షిగా మేము ప్రమాణ స్వీకారం చేస్తాం, దాని సాక్షిగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు, దాని సాక్షిగా ముఖ్యమంత్రులు అవుతారు, దాని సాక్షిగా ప్రభుత్వాలు వస్తాయి, దాని సాక్షిగా ప్రధానమంత్రి కూడా అవుతారు. కానీ 75 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ ఇవాళ మనిషిని మనిషి గౌరవించే, మనిషిని మనిషి ప్రేమించే, మనిషిని మనిషి సమానంగా చూసే, అందరూ సమానంగా బతికే వ్యవస్థ మాత్రం రాలేదు. ఇవాళకి ఎంత అంతరాలు మనం చూస్తూ ఉంటాం. ఇవాళ అంతరాల గురించి ఏమో చెప్పాలంటే ఇవాళ టైం సరిపోదు. అందుకే ఇవాళ రాబోయే కాలంలో ఎందుకు పేదవాడే అధికారం రావాలని కోరుకుంటున్నాడు? పేదవాడు అధికారంకి వస్తే పేదవాడి కడుపు నుంచి ఆలోచిస్తున్నాడని అర్థం. నేనున్నా, ఎక్కడ చదువుకున్నా, నేను చెప్పేది ఎప్పుడైనా బస్సులలో పోయినప్పుడు టికెట్ తీసుకోకపోతే అరే మేము ప్రజల బిడ్డలమని చెప్పేది, మేము ప్రజల డబ్బుతో చదువుకుంటున్నామని చెప్పేది. ఎందుకంటే హాస్టల్ ఉన్నాడు, మాకు బట్టలు ప్రభుత్వమే ఇచ్చేది, మాకు భూవా ప్రభుత్వమే ఇచ్చేది, మా స్కూలు ప్రభుత్వం ఫీజులే కట్టేది, కాబట్టి మేము ప్రభుత్వ బిడ్డలుగా పెరుగుతున్నామని చెప్పేది. మేము సంకోచించలేదు. ఈ ఆర్టీసీ కూడా ప్రభుత్వమే కాబట్టి పోతామయ్యా, మేము పోతాం అని చెప్పేది. ఇవాళ నాలాంటి వాడిని, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్న వాడిని, ఇక్కడనే ఉన్నా ఈ సురేందర్ యాదవ్ చుట్టుపక్కలే ఉండేది మేము, నేను మొట్టమొదటిగా ఉండే సలీం నగర్ కాలనీ బీసీ హాస్టల్, ఆ తదుపరి ఉన్నది యాకత్పుర హాస్టల్, ఆ తదుపరి ఉన్నది తాడిచెట్ల కాడినటువంటి ఎస్సీ హాస్టల్ బతికి ఉండేది. ఆనాడు ఆ హాస్టల్లో ఉన్నాడు నేను పిలగాలి చదువుకునే స్కూల్. ఏమో చాలా పెద్ద స్కూలు, కేశవమేడల స్కూలు, కానీ ఉంటున్నది మాత్రం యాకత్పుర తాడిచెట్ల హాస్టల్. ఆ హాస్టల్లో పెట్టే అన్నం పురుగులు ఏరుకొని, రాళ్ళు ఏరుకొని, ఆ కటోరతో పెట్టే అన్నం నీళ్ళచారు పోసుకొని తింటున్నప్పుడు అది సరిపోకపోతే ఇంకొంచెం పెట్టవా అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు పెట్టకపోయింది. ఎదిగే పిల్లలమ్మే, ఎదిగే పిల్లలమ్మే, మా కడుపు నిండా అన్నం పెట్టమని చెప్పి అడిగినాం. మా కడుపు నిండా అన్నం కావాలని కోటి క్యాన్ మందిర్ నా ప్లేటు, గవర్నమెంట్ ఇచ్చిన ప్లేటు, గవర్నమెంట్ ఇచ్చిన గ్లాస్ పట్టుకొని మేము వాటిని సంగీతంగా మార్చుకొని సచివాలయం దగ్గర పోయి మాకు అన్నం పెట్టమని ఆక్రోశించిన బిడ్డను వీటిలో గుర్తుపెట్టుకుని అందుకే ఒక సన్నబియ్యం వచ్చింది, అందుకే కడుపు నిండా ఇంత తింటకంతా అన్నం పెట్టేటువంటి జీవో వచ్చింది. అందుకే చాలా సమస్యలకి కొంత పరిష్కారం చెప్పగలను. కానీ
ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. తప్పకుండా ఒక్కడి మాత్రం చెప్పగలుగుతా నేను, నాకున్న అనుభవాన్ని, నేను అనుభవించిన దుఃఖాన్ని ఈ తరానికి తెలంగాణకు రాకుండా ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను. ఎంత పరిష్కారం అవుతుందో, ఎంత పరిష్కారం అవుతుందో లేదో చెప్పలేను, కానీ కానీ తపన మాత్రం తప్పకుండా ఉంటుంది. ఓడిపోతా కావచ్చు కానీ పోరాడి మాత్రమే ఓడిపోతుంది తప్ప కొట్టాడి మాత్రం.